గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపాని గెలిపించి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. వైకాపా నేతలు కార్యకర్తలతో విజయసాయిరెడ్డి, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ ఎన్నికలే ప్రధాన అంశంగా ఈ సమావేశం నిర్వహించారు. పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి మోపిదేవి అన్నారు. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 80 వార్డులు ఉన్నాయని, వాటిని 100 వార్డులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి సంపూర్ణమైన అవకాశాలు ఉన్నటువంటి మహానగరం, ఈ విశాఖ మహానగరం అభివృద్ధి చేయడానికి ఒక విజన్ తోటి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్న, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా సమిష్టిగా పార్టీ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పార్టీ మన అభ్యర్థుల యొక్క విజయానికి మనం తోడ్పడాల్సిన అవసరం ఉంది. షో వర్క్లకి, మెహర్బానీలకి, ప్రభావాలకి, రికమెండేషన్లకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అవకాశం లేనే లేదు. ఇప్పటికి 2,65,000 అంటే 3 లక్షల మంది వాలంటీర్స్ ని నియామకం చేసుకున్నాం, గవర్నమెంట్ లోకి తీసుకున్నాం. దాంట్లో 90% మన కార్యకర్తలకి ఆ యొక్క వాలంటీర్ ఉద్యోగం రావడం జరిగింది. ఇప్పటి వరకు న్యాయం జరగలేదో వారికి కూడా మరింత కాలం ముందుంది, తప్పకుండా న్యాయం చేస్తారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక సెక్రటేరియట్ జాబులు, గ్రామ సెక్రటేరియట్ జాబుల విషయానికి వస్తే పొలిటికల్ కంపల్షన్స్ కాదు, లీగల్ కంపల్షన్స్ వల్ల ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి మంచి మార్కులు వచ్చాయో వారికి వారిని మాత్రమే సెలెక్ట్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. దానిలో కూడా మన కార్యకర్తలు చాలా మంది సెలెక్ట్ అయ్యారు. జీవీఎంసీ ఎన్నికలు గెలిచి మన పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం కానుకగా ఇద్దామనని మీ అందరికీ తెలియజేసుకుంటూ